ఉంది కదా ఇప్పుడైతే మనం ఇండో పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ విలేజ్ కి వెళ్ళిపోతున్నాం సో వాళ్ళు మనం తీసుకెళ్తున్నారు ముందు బైక్ లో ఉన్నారు నాకైతే చాలా చాలా సూపర్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఇలా వెళ్ళడం భలే ఉంది అసలు మనమైతే ఇప్పుడు వాళ్ళ విలేజ్ కి వెళ్లి అక్కడ ఎలా ఉంది అవని చూడబోతున్నాం అన్నమాట వీళ్ళైతే మనల్ని గైడ్ చేస్తున్నారు బైక్ లో ముందు వెళ్తూ ఉన్నారు ఇక్కడ విలేజ్ లో అయితే ఇక్కడ ఉన్న చిన్న పిల్లల వాళ్ళందరూ కూడా మంచి కలర్ఫుల్ గా ఉన్నారన్నమాట పింక్ బ్లూ ఎల్లో ఆరెంజ్ అలా కలర్ఫుల్ పైజామాస్ అవి వేసుకుని భలే క్యూట్ గా ఉన్నారు మొత్తం సందడిగా ఉంది మొత్తం ఈ విలేజ్ అంతా కూడా చాలా యాక్టివ్ గా సందడిగా ఉంది ఇక్కడ ఎక్కువగా వీళ్ళు గేదుల్ని ఇంకా ఆవుల్ని పెంచుతూ ఉంటారు అనుకుంటా ఇక్కడ गाइस मैं रान आफ कच्छ विलेज असलते टी तागे आगा का टी तागा की आ शॉप दगा मैं टीम मत अंतक मुदे मैं ब्यूटिफुल विजुअल चूसा चूप्चा उड़े ఆవులని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇంత ఎండలో అసలు ఇవి ఎలా నడుస్తున్నాయి కూడా మాకు అర్థం కావట్లేదు ఇక్కడ మొక్కలు కూడా లేవు చూసారు కదా అన్ని కొండలు అవే ఉన్నాయి ఈ స్థలం అయితే ఒక మైదానంలో ఉంది మొత్తం ఖాళీ ప్లేస్ అన్నమాట ఇక్కడైతే గడ్డి కానీ ఏ చెట్లు కానీ ఏం మొక్కలు కానీ ఏం లేవు ఈ ఆవులన్నీ వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ వాటిని మేత మేపించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను అనుకుంటా సాయంత్రం సమయం కాబట్టి గ్రే దే విల్ హిట్ యు ఇట్ సీమ్స్ హి జస్ట్ టోల్డ్ దట్ యా ఓ మై గాడ్ మారేగా తుమ్కో गाइस इप्पुडु मनं ओक मंची वेडी वेडी टी तागदां टी तागाक इक्कड दग्गरलो उन्न ओक विलेज लोकि वेल्लि वाळ्ळ विलेज लाइफ एला उंडिद्दि मोत्तं तेलुसुकुंदां दिस इज अ दावा गेर ड्रिंकिंग वाटर प्लस स्लीपिंग हियर टेकिंग रेस्ट एंड दिस इज स्मॉल किड ओवर देयर ओके गाइस वी आर गोइंग टू ड्रिंक टी इन देयर ट्रेडिशनल यू नो इट्स इन अ प्लेस సరిపోతుంది అంతే చాలు ఇక్కడ కప్స్ ఇవరా కప్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇది ఇక్కడ స్పెషల్ వే ట్రెడిషనల్ వే ఆఫ్ డ్రింకింగ్ ఇది మనం సూపర్ ఉంటుంది ఐ రియల్లీ లవ్ ఇట్ ఇట్స్ వెరీ హాట్ యాక్చువల్లీ ఇన్ మై హ్యాండ్ రైట్ నౌ ఇట్ ఇస్ కూల్ డౌన్ ఇన్ లైక్ లెస్ దన్ 2 సెకండ్స్ ఆల్ ఇట్ టేక్స్ 2 సెకండ్స్ 2 గ్లాసెస్ టీ అసలు ఇంత టేస్టీ టీ ని నేనైతే ఇక్కడ 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 వచ్చి అసలు తాగలేదు ఏదైనా టేస్ట్ లో తేడా ఉంది అందరూ ఇలా నుంచుని ఉన్నారు చాలా బాగుంది గైస్ చాలా బాగుంది టీ చాలా బాగుంది దిస్ టీ యాక్చువల్లీ టెస్ట్ యువర్ పేషెన్స్ hair you have the tea you have everything your life is right I tied my hair so guys how was the night vibe oh my god chicken chin owl for drinking water did they miss their way chala chala chinna chinna owl ostu night nunchi చూడండి ఈ ఆవులకి చాలా వాటర్ అసలు దొరకడమే లేదు సో ఈ ఆవు పిల్లలు ఇక్కడ వచ్చి వాటర్ తాగుతున్నాయి పాపం కదా అసలు మనం దగ్గరికి వెళ్తే అవి భయపడుతున్నాయి ఇక్కడ నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాం వెళ్ళే దారిలో మాకైతే ఈ ఆవులు కనిపించాయి రోడ్డు మీద చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడంతా ట్రాఫిక్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో మేమైతే చాలా షాక్ అయ్యాం ఎందుకంటే వాటి కొమ్ములు చూసారా చాలా షార్ప్గా ఉన్నాయి మనం జనరల్గా చూసే ఆవులు ఇలా అయితే ఉండవు కదా సో వీటిని కాంక్రీజ్ అని పిలుస్తారు ఎక్కువగా గుజరాత్ అది కూడా రాన్ ఆఫ్ కచ్ ప్లేస్లో ఇవి ఒరిజినేట్ అయ్యాయి సో ఇవి గుజరాత్లో ఇంకా రాజస్థాన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ పాకిస్తాన్లో కూడా ఇవి ఉన్నాయి ఎందుకంటే బోర్డర్ ఏరియా కదా కాకపోతే ఎక్కువ పాపులేషన్ అయితే మన ఇండియాలోనే ఉంది సో వీటిని పాలు కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఇవి చాలా ఎక్కువ పాలు ఇస్తాయి నార్మల్ కావు కన్నా ఇంకా దున్నడానికి దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు డ్యూయల్ పర్పస్ అనమాట ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే ఎక్కువ వాటర్ తాగకపోయినా కూడా వీటికి చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది సో చూడంగానే చాలా షాక్ అయ్యాం మేము కానీ చూడడానికైతే భలే ఉన్నాయి కదా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ చూస్తుంటే మనం ఆల్రెడీ వాళ్ళ విలేజ్కి ఎంటర్ అయిపోయాం ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దలు ఇంకా బయట ఉన్నారు చెట్లు నీడలో కూర్చుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చూస్తే చాలా గేదెలు కూడా ఉన్నాయి వాళ్ళకి అక్కడ నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు పడుతున్నారు ఓ మై గాడ్ సూపర్ ఉంది కదా వాళ్ళ ఇళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న గాలికి ఇక్కడ ఉన్న ఇసుకంత పైకి ఎగురుతూ వస్తుంది గైస్ మనం ఇప్పుడు విలేజ్ లోకి వచ్చేసాం కోచడా అనే గ్రామం లోకలైట్స్ మనతో వచ్చిన ఇమ్రాన్ వాళ్ళందరూ వాళ్ళ విలేజ్ లోకి తీసుకొచ్చేసారు సో మనం చూద్దాం విలేజ్ ఎలా ఉందో బ్యూటిఫుల్ విలేజ్ యాక్చువల్లీ పాకిస్తాన్ బోర్డర్ వల్ల వాళ్ళ చాలా వరకు విలేజ్ మొత్తం పాకిస్తాన్ లో ఉంది యాక్చువల్లీ వీళ్ళు డివైడ్ అయిపోయారు ఇండో పాకిస్తాన్ బోర్డర్ వల్ల
మనం వెళ్ళి చూద్దాం వాళ్ళ విలేజ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ లివ్స్ బోత్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. యా ఇట్స్ లైక్ సెపరేషన్. సో కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది పాకిస్తాన్ లో ఉంటారు, కానీ వాళ్ళందరికీ ఒకే సేమ్ లాంగ్వేజ్, సేమ్ కల్చర్. సూపర్ కదా గైస్, లెట్స్ గో అండ్ సీ అసలు ఎలా ఉందో వీళ్ళ కల్చర్ అవన్నీ. ఇక్కడ ఇల్లు మోస్ట్లీ పెంకుడు ఇల్లు ఉన్నాయి, మొత్తం పెంకులు పెట్టి చాలా కలర్ఫుల్ గా. వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు కొత్తగా కడుతున్నారనమాట. ఆ బయట చూసారు కదా పెంకులు అవి ఉన్నాయి. ఇంకా బయట వేరే పోర్షన్ ఒకటి కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. సో వాళ్ళ డోర్స్ అయినా లేదా పెయింటింగ్స్ అయినా ప్రింట్స్ అయినా కూడా చాలా డిఫరెంట్ గా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడడానికి వాళ్ళ ఇల్లు కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించారు అనమాట, మేమైతే వెళ్ళి చూసాం. అందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు, ఎందుకో తెలీదు. ఏం చెయ్యమని చెప్తున్నారు? I have a very bad history with buffalo. So even the horn is like folded horn. బ్రీడ్ గా నామ్ హే బదాయి. గైస్ చాలా సైలెంట్ గా ఉన్నాయి, ఏం చేయట్లేదు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. ఓ మై గాడ్, బన్నీ బన్నీ గేదెలు అంటారు. ఇవి రోజుకి 12-18 లీటర్స్ మిల్క్ ఇస్తాయి అనమాట. సో వీటి బాడీ కూడా స్పెషల్ గా అలా డిజైన్ చేసి ఉంటది. వీళ్ళకి లాక్టిసైడ్ అంటే మిల్క్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాటర్ తక్కువగా తాగినా అవి రోజుకి 18 లీటర్స్ ఆఫ్ మిల్క్ అంటే చాలా చాలా ఎక్కువ. ఈ డెజర్ట్ లో నాకు తెలిసి ఇవన్నీ బాగా అడాప్ట్ చేసుకుంటున్నాయి డెజర్ట్ కి. ఈవెన్ దే ఆర్ అడాప్టివ్ టు ద డిసీజ్ అండ్ డ్రాట్ అండ్ చాలా తక్కువ వాటర్ తో డిసీజెస్ ఏం వచ్చినా సరే అన్నిటిని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఇవి ఎక్కువ దొరికే బఫల్లో బ్రీడ్. రోజుకి 100 లీటర్ల మిల్క్ వస్తుంది అంట. 100 లీటర్ల పాలు అయితే చాలా చాలా ఎక్కువ. మై గాడ్, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మెయిన్ గా ఈ పశువుల్ని పాలించడమే వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అన్నమాట. చాలా జుట్టు ఉంది వాటికి, మనలానే ఇక్కడ మొత్తం వాళ్ళకి మొత్తంగా ఒక 50 ఆవులు ఉన్నాయి, 50 గేదెలు ఉన్నాయి మొత్తంగా. సో ఇవి ఇక్కడ ఉన్నవే కాదు, ఇంకా బయట కూడా ఉన్నాయి. సో అవన్నీ కలిపి 50 గేదెలు అనమాట. ఇక్కడ ఒకటి చూస్తుంటే వెనకాల ఉన్న గేదెను చూస్తున్నారా, ఆ రెండు కొమ్ములు కిందకు ఉన్నాయి. అసలు అయితే మేము వాడిని చెవులు అనుకున్నాం. నేను అండ్ వీటికి సెపరేట్ గా ఒక హట్ లాగేం లేదు, జస్ట్ ఒక చిన్న షెల్టర్ ఉంది. ఎండిపోయిన మొక్కలన్నీ పెట్టి పైన రూఫింగ్ చేశారు. ఇది మొత్తం చిన్న గడ్డి చూస్తే బట్ట ముక్కలతో కట్టేశారు. ముందుకు రావడానికి ట్రై చేస్తాం. He's trying to get a photo with a big one. Ah, oh, aisa nahi aa sakta abhi. Nahi nahi nahi, idhar se nahi. Look at this one staring. He's like, come on in. So guys, oh wow. Ye buffalo kyun white hai? Ye aise white. Safed hai? Safed. Kyun? Ye dusra hai kya? Iska sath nahi hai? Iske sath nahi, dusra. Dusra breed hai. ఇక్కడ ఉన్న అన్ని నల్ల గేదెల మధ్యలో ఇక్కడ ఒకటే, ఇది ఒక్కటి మాత్రమే ఒక తెల్ల గేదె కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్ అనుకుంటా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బిలాల్ నామ, ఇస్కా గఫార్ నామ, ఇస్కా ఇఫాల్ నామ, ఇస్కా ఇఫాల్ నామ. సో గైస్, దిస్ ఇస్ దేర్ ఫాదర్ జుసుబై. ఇస్ గావ్ మే కిత్నా లోగ్ హై? హమారే కరీబ్ 1500. ఇది యాక్చువల్లీ మెయిన్ వాళ్ళ మెయిన్ గ్రామం కాదంట, జస్ట్ ఇక్కడ గేదెని చూసుకోవడానికి వాటికి వస్తారంట. యాక్చువల్లీ వాళ్ళ మెయిన్ విలేజ్ ఇంకెక్కడ ఉంది, అక్కడ ఒక 1500 దాకా మనుషులు ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ చాలా వేడిగున్నా సరే మంచి గాలి వస్తుంది. ఇక్కడ చాలా పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. మేము కూడా వాటితో ఆడుకుందామని ట్రై చేస్తున్నాం, వాటికి ఫుడ్ ఇద్దామని ట్రై చేస్తున్నాం. పచ్చిగడ్డి ఇష్టం లేదనుకుంటా. ఇక్కడ మేము ఇలా చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన కనిపించింది. ఇక్కడ చూసింది ఈ చిన్న చిన్న పక్షులు ఉన్నాయి కదా, అవన్నీ ఇసుకలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాయి అనమాట. ఇసుకలో స్నానం చేసి బయటకు వస్తున్నట్టు లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇలా ఇక్కడ చాలా పిచ్చుకలు ఉన్నాయి. అనే గ్రామం ఉందంటే అక్కడ నుంచి వాటర్ తెచ్చి వాళ్ళు ఇక్కడ పోసి గేదెలకు కానీ వాళ్ళు రోజు యూజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ చాలా తక్కువ, ఎక్కడికైనా దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి. సో వీళ్ళు చూస్తారు కదా, వీళ్ళందరూ ఇక్కడ గుజరాత్ లో
టచ్లో ఉన్నారు. మనం అనుకున్నాం వాళ్ళు గుజరాతీ మాట్లాడతారని, కానీ వాళ్ళు మాట్లాడేది కచ్చి అంట. కచ్లో ఉండే డిఫరెంట్ అయిన భాష అది, గుజరాతీ మాట్లాడరు. అసలు ఇండియాలో ఇన్ని భాషలు ఉన్నాయంటే నాకు అసలు తెలియనే తెలియదు. జస్ట్ ఏదో హిందీ జస్ట్ మేజర్ లాంగ్వేజ్ అనుకున్నాం. మనం కూడా ఇంటి దగ్గర అదే నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. కానీ ఒక్కొక్క స్టేట్లో చాలా చాలా మినీ మినీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అమేజింగ్. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 2 సంవత్సరాల కిందట పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. సో బార్డర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా రావడానికి అయిందనమాట. సో అది గవర్నమెంట్ పర్మిషన్తో వచ్చారో లేదో అన్నది మనకు మాత్రం తెలియదు. వాళ్ళైతే అలా చెప్పారు. ఇంకా 2 ఇళ్ళు అయితే కొత్తగా కట్టుకుంటున్నారు. 20 నుంచి 25 మంది ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలు అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. చిన్నపిల్లలు చిన్న అమ్మాయిలు అయితే చాలా మాతో మాట్లాడడానికి దానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పెద్దవాళ్ళని వాళ్ళు బయటకు అలౌ చేయట్లేదు, వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్తున్నారు. సో అది వాళ్ళ ప్రైవసీ అనుకుంటా. అంటే పెద్ద విమెన్ని బయటకి అలౌ చేయకుండా ఉండడం వాళ్ళ ప్రైవసీ అనుకుంటున్నాం మేము కూడా. కాకపోతే చిన్నపిల్లలు అయితే మాతో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మాతో మాట్లాడుతూ భలే ఉన్నారు అసలు వాళ్ళు. కాకపోతే కాస్త మిస్టీరియస్గా అనిపిస్తుంది మాకు ఇదంతా చూస్తుంటే. మేము కూడా అదే అనుకుంటాం. చిన్నపిల్లలు అయితే భలే క్యూట్గా అందంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ హాస్పిటాలిటీ అయితే సూపర్ అన్నమాట. వాళ్ళు మమ్మల్ని చూసుకోవడం అయినా అదైనా లేదా వాళ్ళు మాకు టీ ఇవ్వడం అయినా అవన్నీ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ అయితే మాకు చూపించారు. కాకపోతే ఏదో ఒక మిస్సింగ్ అనిపిస్తుంది మాకైతే. గైస్ మనమైతే హాట్ హాట్ టీ ఈ సోసర్లో తాగుతున్నాం. We formed a rangoli. Oh, I like this than the tea shop tea. Creamier. This is the buffalo milk. You know, the most... ఎక్కువ నీళ్ళు కలపలేదంటే చాలా థిక్గా ఉంది. ప్యూర్ బఫలో మిల్క్ టేస్ట్. కచ్ బఫలో. ఇది చాలా చాలా అథెంటిక్గా ఉంది. దీన్ని పొయ్యాలి, కట్టెల పొయ్యి మీద చేశారు అనుకుంటా. గ్యాస్ స్టవ్ అయితే కాదు, ఆ టేస్ట్ కూడా వస్తుంది. సూపర్ ఉంది అసలు. నాకు అయితే ఆంధ్ర టీ గుర్తొస్తుంది, ఎందుకంటే అక్కడ కూడా ఇంట్లో బఫలో మిల్క్ తోనే టీ చేస్తారు. బాయ్ బాయ్.